మరలా దేవుని ప్రజలు ఆయన మాట వినలేదు. కాబట్టి దేవుడు ఫిలిష్తీయులు వారిని 40 సంవత్సరములు పరిపాలించేట్లు చేశాడు. తరువాత వారిని విడిపించుటకు సంసోను అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. తనకొక కుమారుడు పుడతాడని సంసోను తల్లికి ఒక దేవదూత వాగ్దానం చేశాడు. అయితే సంసోను దేవునితో 3 వాగ్దానాలు చేయాలి. మద్యం త్రాగకూడదు, చనిపోయిన వాటిని ముట్టుకోకూడదు, తన జుట్టును కత్తిరించుకోకూడదు. దేవుడు సంసోనును చాలా బలవంతునుగా చేశాడు. అతను ఒక సింహాన్ని చంపాడు. దాని కళేబరంలో తేనెటీగలు తేనెను పెట్టాయి. దేవునితో తన వాగ్దానాన్ని మరిచిపోయి సంసోను చనిపోయిన సింహాన్ని ముట్టుకున్నాడు. అతను ఆ తేనెను కూడా తిన్నాడు. దెలీలా అనే స్త్రీని సంసోను ప్రేమించాడు. సంసోను బలమేమిటో తెలుసుకుంటే ఆమెకు చాలా డబ్బు ఇస్తామని ఫిలిష్తీయులు వాగ్దానం చేశారు. ఆమె దానికోసం అతనిని మరలా మరలా అడిగింది. చివరికి సంసోను తన రహస్యాన్ని దెలీలాకు చెప్పాడు. నా జుట్టు కత్తిరిస్తే నా బలం పోతుంది అన్నాడు. అతను నిద్రపోతున్నప్పుడు దెలీలా అతని జుట్టు కత్తిరించడానికి ఒక అతనిని పిలిచింది. ఆ వ్యక్తి సంసోను జుట్టును కత్తిరించాడు. సంసోను బలం పోయింది. ఫిలిష్తీయులు వచ్చినప్పుడు అతనిని సులభంగా పట్టుకోగలిగారు. అతనిని గుడ్డివానిగా చేశారు. అతనిని చెరసాలలో వేసి బరువైన మిల్లు త్రిప్పుతూ పనిచేయించారు. చిన్నగా సంసోను జుట్టు పెరగడం ప్రారంభమైంది. సంసోనును ఓడించినందుకు తమ దేవత అయిన దాగోనుకు కృతజ్ఞత చెల్లించడానికి వారు సంసోనును ఆ దేవాలయంలోనికి తీసుకెళ్లారు. చివరిగా ఒక్కసారి తనను బలవంతునిగా చేయుమని సంసోను దేవునిని అడిగాడు. సంసోను 2 స్తంభాల మధ్యలో నిలబడి వాటిని నెట్టాడు. దేవాలయం కూలిపోయింది. దాని క్రింద పడి సంసోను ఫిలిష్తీయులందరూ చచ్చిపోయారు. సంసోను తాను చేసిన వాగ్దానములను పాటించకపోయినా దేవుడు మాత్రం తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.